నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని 6వ వార్డులో ఆయన పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నగరంలోని 6వ వార్డులో కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ వార్డు పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు యువనేత టీజీ భరత్ కు పారిశుద్ధ్య సమస్యలతో పాటు పెన్షన్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, ఆరోగ్యశ్రీ సమస్యలను మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మహిళా బీడీ కార్మికులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తనకు పెన్షన్ రావటం లేదని వికలాంగుడు ఫిర్యాదు చేశారు. అలాగే వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని యువనేత టీజీ భరత్ ప్రారంభించారు. అనంతరం టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలులో అర్హులకు కూడా సంక్షేమ పథకాలు అందటం లేదని చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యే అధికారులు కలిసి వార్డుల్లోకి వస్తే ప్రజల సమస్యలు అర్థమవుతాయన్నారు. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అందరం కలిసి పనిచేద్దామని తాను కోరుతున్నట్లు చెప్పారు. రాజకీయాలు అవసరం లేదని అందరం కలిసి ప్రజల సమస్యలను పరిష్కరిద్దామన్నారు. క్షేత్రస్థాయికి వెళ్తే ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటో అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలుస్తాయని చెప్పారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందటం లేదని, వర్షం వస్తే విద్యుత్ షాక్ తగిలేటట్లు వార్డులో పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రమాదాలు జరగకముందే ముందస్తుగా స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు జహంగీర్ బాషా, ఇబ్రాహీం, మహబూబ్, నయీం, గౌస్, సలీం, ఖాదర్, జుబేర్, ఫయాజ్, అబ్దుల్లా, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. ఆజ్ 6వ వార్డ్ మే భరత్ సార్ కా దౌరా హో రహా హై. పబ్లిక్ జాకే పబ్లిక్ సే మిల్ రహే తో అప్నే ప్రాబ్లమ్స్ కో సునా రహే తో సార్ ఉంకే ప్రాబ్లమ్స్ ఐసే హై కే 4 సాల్ హో గయా యే హుకుమత్ యే గవర్నమెంట్ కుచ్ భీ నే కరీ బోల్ కే బహుత్ పరేషాన్ హాల్ హై. భరత్ సార్ వాదా కరే హై వో జైసే హీ కర్నూల్ కే అందర్ ఎమ్ఎల్ఏ బనేంగే ఇన్షాల్లా ఫిర్ కామ్ కర్కే ఆకే పూచ్ కే జాతం బోల్ కే వాదా కరే హై. ఇస్లియే బహుత్ సే లోగ్ బహుత్ ఖుష్ హై. హమ్ భరత్ సార్ కే భీ బహుత్ ఖుష్ హై ఆకే సామే సే హోకే ప్రాబ్లమ్స్ కో దేఖ్ రహే దేఖ్ కే పూరా ఫిల్టర్ కర్ లేకే ఇన్షాల్లా ఇస్కో పూరా కర్నే కే తమన్నా రఖే ఆర్ జరూర్ కర్నే కా వాదా కియే హై కర్కే హీ మే ఫిర్ ఆకే సబ్సే మిల్తా బోల్ కే వాదా కియే హై. అస్సలాము అలైకుమ్. ఆజ్ భరత్ సార్ 6వ వార్డ్ కో ఆయే, ఆజ్ హో కన్వర్సింగ్ హో హమారే సార్. ఆనే కే బాద్ జో పబ్లిక్ హై నా, జో బడే అబ్దే ఉమర్ కే బడే అబ్దే జైసే బచ్చే లంగడే హై ఓ జో ఉమర్ కే బడే హై థోడే కే బహుత్ సీ ప్రాబ్లమ్ సార్ సునీ इंशाल्लाह करा दो बोल वादा करें, लेकिन वादा करें तो भी इंशाल्लाह बराबर करा दें. भरत सर बहुत से है ना म्यूनसिपाल्टी का जो नाला है कचरा है, अभी तक भी हमें बोले हैं ना क्या शाम में अभी तक कचरा उठा के 8-8 दिन 10-10 दिन हो गया वार्ड में नहीं उठा रहे हैं. पूरे वार्ड वाले जो हत्ती खबर के पूरे जो वार्ड वाले हैं सर से पूरा रिक्वेस्ट करें सर, तो सर क्या बोले अल्हम्दुलिल्लाह मैं पूरा करा दूँ बोले. इंशाल्लाह हमारे भरत सर एमएलए हो जाएंगे, इंशाल्लाह बराबर करा दें. आज 6 वार्ड में हमारे भरत सर ने दौरा करें, लेकिन एक एक घर का एक एक प्रॉब्लम बता रहे हैं. आज ये कैसी हुकूमत है, कैसा कैसा अवाम के साथ गलत ये कर रहे हैं. हाँ, कोई बोल रहे हैं घर के अंदर ऐसी परेशानी है बोल के, कोई यहाँ पे गली में एक करंट का इलेक्ट्रिकल का ठाम है, वो ठाम में बारिश पड़ा तो पूरी गली में करंट आता गाते हैं. ये 4 साल हो गया ये कोसी हुकूमत चला रही है, ये कोसा काम कर रहे हैं. आज पूरी पब्लिक परेशान है. आज भारत सर आके पूरा घर घर को पूछ रहे हैं, तो एक एक घर का एक एक प्रॉब्लम है. आज इंशाल्लाह भारत सर फर्स्ट एमएलए बनेंगे तो हर घर का किस किस का प्रॉब्लम है आज सर पूरा लिख के एक लिस्ट पूरा तैयार करें हमारे भरत सर. इतना अफसोस हो रहा है हमारे भरत सर को, इतना अफसोस हो रहा है, लेकिन किसी को अफसोस नहीं हो रहा इस बात का, किसी को भी तकलीफ नहीं हो रही. लेकिन आज हमारे भरत सर को इतनी तकलीफ हो रही है, हर घर की परेशानी सुनकर हमारे भरत सर को ऐसी परेशानी हो रही. आप असल बोल नहीं सक रहे हमारे भरत सर उतनी परेशानी है. लेकिन अभी देखे तो ये नालियां का बहुत से प्रॉब्लम्स है, लेकिन ये कैसा चल रहा है अल्लाह बेहतर ये करे. लेकिन भरत सर ने बहुत अफसोस ये कर रहे हैं, बहुत दौरा कर रहे हैं हमारे भरत सर, घर घर का तकलीफ सुन रहे हैं. लेकिन इंशाल्लाह इस बार हमारे भरत सर जीतेंगे तो जितने घर के प्रॉब्लम है पहले जीतते ही वो घरों को आत्मोल को वादा करें. लेकिन मैं भी हमारे भरत सर का शुक्रिया अदा करता हूँ. अंदर नमस्कार अंडी. सो बेसिकली मध्य वार्ड पर्यटन चस्ता दादापू 9 वार्ड दर दर आई मेन एक्ड़ पोना
ఒకటే సమస్య, ఒకటి శానిటైజేషన్ అనేది కంటిన్యూస్ ప్రాబ్లం ఉంది. అది కాక ఇక్కడ ఎక్కువ శాతం నేను వింటూ ఉండేది అరువులు ఉండే వాళ్ళకి వాళ్ళవన్నీ కూడా కట్ అయిపోవడం జరిగింది. అంటే వస్తుండేది. కొంతమంది ఏం చెప్తున్నారంటే చాలా, అంటే 50 రూపాయలు 100 రూపాయలు పెన్షన్ ఉన్నప్పటి నుంచి ఉండే అట్లాంటివి కూడా మాకు కట్ అయిపోయింది సార్. ఇల్లులు అంటున్నారు, అది ఇల్లులు అలాట్ కాలేదు. ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. పవర్ ఇష్యూస్ చెప్తున్నారు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు గవర్నమెంట్, నేను ఇప్పుడు ఎక్కడెక్కడ పోయినా నాకు చెప్పే ఛాన్సాలు, గవర్నమెంట్ అఫీషియల్స్ నాతో రండి, నేను వినిపిస్తా మా బాధలేమో వాళ్ళు మీరే రాసుకోండి, సాల్వ్ అన్నా చేయండి. లేదు మేము చెప్పినప్పుడన్నా మీరు వచ్చి కొద్ది ఏదో అటెండ్ అవుతున్నారు, మిగతా అన్నీ అట్లే వదిలేస్తున్నారు. బట్ అరువులు ఉండే వాళ్ళది మీరు ఎట్లా సాల్వ్ చేస్తారనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రతి 10 ఇళ్ళలో చేస్తే 8 ఇళ్ళల్లో పెన్షన్ కట్ అయిపోయిందంటారు. లేదంటే అంతకుముందు వచ్చేవి ఇష్యూస్ ఉండే అవి కూడా కట్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనే అందరికీ వస్తూ ఉండేది. వాళ్ళు ఆరోగ్యశ్రీ ఎట్లా అంటే ఇన్నోవా కార్లలో కూడా వచ్చి ఆరోగ్యశ్రీలో తీసుకునేవాళ్ళు. ఇక్కడ అరువులు ఉండే వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు లేవు. ఎంత బాధాకరం అండి. సో నా రిక్వెస్ట్ ఏమంటే, గవర్నమెంట్ అఫీషియల్స్ నాతో వచ్చి తిరిగితే మీకు నేను చూపిస్తా. లేదు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా, నా రిక్వెస్ట్ ఏమంటే ఆయన నేను కలిసి వస్తాము, మనం పార్టీ పక్కన పెట్టేస్తాం కండవాళ్ళు, మీరు రండి నేను రండి, ఒక 3 రోజులు అన్ని చోట్ల తిరుగుతాము, రాసుకోండి, అవి సాల్వ్ చేయండి, అట్లన్నా చేయండి ఏదో ఒకటి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పైన వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, సార్ మీరు చేస్తారా, మేము చేయలేం, మా పరిస్థితి లేదు, ఎందుకంటే మేము గవర్నమెంట్లో లేం. సో ఎక్కడో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇదిగా ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్, ఇక్కడ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ అఫీషియల్స్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఓ 3 రోజులు కలిసి తిరుగుతాం, మా వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ వద్దు, పార్టీ కండవాలు తీసేస్తాము, ఒక 2 ముగ్గురు మా పక్క నుంచి వస్తారు, మీరు 1 2 ముగ్గురు పిలుచుకొని రండి, అన్ని చోట్ల తిరుగుతాము, సాల్వ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఇష్యూస్ని సాల్వ్ చేస్తారని ఆశపడుతున్నా. ఎందుకంటే ప్రతి వార్డులో సమస్యలు భయంకరంగా ఉంది. ఇక్కడ పవర్ది అయితే వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడైనా వర్షం పడితే అంత మొత్తం షార్ట్ అంట. అంటే ఇంతవరకు ఎప్పుడు యాక్సిడెంట్, అంటే ఎవరు చనిపోయినప్పుడు వస్తారు, అప్పుడు ఏదో లక్షలు కోట్లు శాంక్షన్ చేస్తామని. అరే చనిపోరాదు అనేది ఎందుకు ఆలోచన చేయటం లేదు? మహా అంటే కర్నూలులో ఒక 300 పిల్లర్స్ అంటే పోల్స్ ఉంటాయి, ఒక 300 పోల్స్ వేసుకోండి, ఎంత ఖర్చు అవుతుంది? గవర్నమెంట్కి పెద్ద ఖర్చు కాదు, అన్నీ సాల్వ్ చేసేయచ్చు ఒకేసారి. సో ఖచ్చితంగా నా సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్, ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలా, సార్ట్అవుట్ చేస్తారని ఆశపడుతున్నా. థ్యాంక్ యూ. ఈ నెల 30వ తేదీ జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సృజన ఆదేశించారు. ఈ మేరకు పత్తికొండలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల ఏర్పాట్లలో భాగంగా సభ నిర్వహణ కొరకు ప్రదేశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పరిశీలించారు. మంగళవారం పత్తికొండ మండల కేంద్రంలో ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేయించిన సందర్భంగా సభ నిర్వహించుట కొరకు సభా ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ ఎన్ మౌర్య, స్థానిక శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పత్తికొండలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేయించిన సందర్భంగా సభ నిర్వహించుట కొరకు పత్తికొండలోని కర్నూలు రోడ్డు నందుగల సెయింట్ జోసెఫ్ స్కూల్ ఆవరణాన్ని, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణమును, పత్తికొండ మార్కెట్ యార్డును, పత్తికొండ బీఈడి కళాశాలలోని ఆవరణాన్ని తదితర ప్రాంతాలను పరిశీలించటం జరిగిందని అన్నారు. ఏ ఆవరణంలో ఎంత ప్రదేశం ఉన్నది, ఎన్ని గేట్లు ఉన్నాయి తదితర వివరాలతో మ్యాపింగ్ తయారు చేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు. వీరి వెంట ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఆర్డీఓ తహసీల్దార్, ఆర్ఎండ్బి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలు తమ ఇళ్లలో వృధాగా ఉన్న వస్తువులను సమీపంలోని సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన RRR సెంటర్లలో అందచేసి సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ కోరారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన RRR సెంటర్ను ఆయన ప్రారంభించారు. నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇళ్లలోని వృధ వస్తువులను సేకరించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు అన్ని వార్డుల సచివాలయాల వద్ద
RRR సెంటర్లను ఏర్పాటు చేశారు. రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ కాన్సెప్ట్ తో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ మాట్లాడుతూ చెత్త నుండి సంపదలను సృష్టించాలన్న ఉద్దేశంతో నగరంలోని 52 వార్డులలోని సచివాలయాల వద్ద ఈ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రజలు తమ ఇళ్లలో వృధాగా ఉన్న దుస్తులు పుస్తకాలు ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని సమీపంలోని RRR కేంద్రాలకు అప్పగిస్తే వాటిని తాము ప్రాసెసింగ్ చేసి తిరిగి ఉపయోగించే విధంగా మారుస్తామని వివరించారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ ఇళ్లలో వినియోగించని వస్తువులను ఈ కేంద్రాల్లో అప్పగించాలని ఆయన సూచించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలి, మనం సృష్టించే చెత్తని తగ్గిస్తూ చెత్త నుంచి సంపదను సృష్టించాలి అనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అన్ని నగరాల్లోనూ RRR సెంటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. రీయూజ్ రెడ్యూస్ రీసైకిల్ అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల నుంచి వారు వాడలేని చెడిపోయిన ప్లాస్టిక్ పదార్థాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ బట్టలు కానీ పుస్తకాలు కానీ మరి ఎటువంటి పదార్థాలైనా కూడా సేకరించి వాటన్నిటినీ ప్రాసెస్ చేసి ఈ చెత్త నుంచి సంపదని సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో మనకున్న 52 వార్డులలో కూడా ప్రతి సచివాలయం పరిధిలో ప్రతి సచివాలయం వద్ద మనం ఈ RRR సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈరోజు నుంచి జూన్ 5వ తారీఖు వరకు నడుస్తాయి. ప్రజలందరికీ కర్నూలు నగరపాలక సంస్థ తరపున విజ్ఞప్తి ఏమిటంటే మీ ఇంట్లో ఖచ్చితంగా మా అందరింట్లో మీ ఇంట్లో కూడా వాడుకలో లేని పదార్థాలు నిరుపయోగపడి ఉన్న పదార్థాలు ప్లాస్టిక్ పదార్థాలు కానీ బట్టలు కానీ పుస్తకాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఉంటాయి. వీటిని ఎలాగంటే అలాగ పడేయకుండా ఈ RRR సెంటర్స్లో కనుక మీరు డిపాజిట్ చేస్తే వాటిని మేము పద్ధతి ప్రకారం అన్నింటినీ తీసుకొని వెళ్ళి వాటిని ప్రాసెస్ చేసి రీసైకిల్ చేసి వాటి నుంచి ఉపయోగకరమైన వస్తువులు తయారు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ సచివాలయ పరిధిలో ఉన్న శానిటేషన్ సెక్రటరీని అడ్మిన్ సెక్రటరీని అలాగే వాలంటీర్స్ని వీళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. వారందరూ కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. మీ అందరికీ కూడా ఒకవేళ మీ ఇంటిలో ఎటువంటి పదార్థాలు ఉంటే మీరు ఇవ్వదలుచుకుంటే మీ వాలంటీర్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అటు చేరువలో ఉన్న RRR సెంటర్ ఏది అనేది వారు చెప్పడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ప్రజలందరినీ కర్నూలు నగరవాసులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా సహకరించి ముందుకు వచ్చి ఈ RRR సెంటర్స్లో చెత్త పదార్థాలని నిరుపయోగంగా ఉన్న పదార్థాలని ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. క్రీడాకారుడు తాము ఎంచుకున్న క్రీడల్లో క్రమశిక్షణతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో నిర్వహించిన KPL సీజన్2 పోటీల ముగింపు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో టీజీవీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన KPL సీజన్2 పోటీల ముగింపు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెమ్ కేర్ కామినేని వైద్యులు డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్, పోటీల నిర్వాహకులు పార్థు హుసేన్, సత్యా సింగ్, భాస్కర్, మోహిత్, కేశవ, రాజేష్, వెంకటేష్, శ్రీధర్, వినోద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతిగా 100,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 50,000 రూపాయలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో 25 రోజుల పాటు KPL సీజన్2 పోటీలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొనటమే ప్రధానంగా భావించాలని, గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. భారతదేశంలో క్రికెట్ను దైవంతో సమానంగా భావిస్తారని ఆయన తెలియజేశారు. దేశంలో క్రికెట్ అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఉండరని, క్రికెట్కు ఉన్న ప్రాధాన్యత అలాంటిదని చెప్పారు. తనకు తెలిసిన వారు ఇటీవల దేశ విదేశాల్లో T10 పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహించి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారని చెప్పారు. కర్నూలు నగరంలో ఎవరైనా ప్రతిభ ఉన్న క్రికెట్ క్రీడాకారులను తన దృష్టికి తీసుకువస్తే వారిని ఆ పోటీల్లో ఆడించే విధంగా తన ప్రయత్నం చేస్తానని వివరించారు.
కర్నూలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీడలను సాధన చేయటం ద్వారా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని, జబ్బులు వచ్చి ఆసుపత్రులకు వెళ్లే అవసరం కూడా ఉండదని వివరించారు. క్రీడా పోటీల నిర్వహణకు దాతలు ముందుకు వస్తారని, అయితే పోటీలను నిర్వహించే నిర్వాహకులదే కీలక పాత్ర అని వివరించారు. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ నగరంలో క్రీడలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడల్లో పాల్గొనటం వల్ల అన్ని విధాల ఆరోగ్యంగా ఉండవచ్చని తెలియజేశారు. కేపిఎల్ సీజన్ 2లో గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ క్రికెట్ పోటీల నిర్వహణకు సహకరించిన దాతలకు, పోటీల నిర్వహణకు సహకరించిన క్రీడాకారులను సన్మానించారు. ఫిజికల్ యాక్టివిటీ, మనం ఎంత వ్యాయామం చేస్తామో అంత హెల్దీగా ఉంటాము, ఎంత వ్యాయామం చేయకుండా ఇంట్లో సోమరిగా ఉంటామో అంత అన్హెల్తీగా తయారు అవుతాం అన్నమాట. సో ఎంత హెల్తీగా ఉంటామో అంత మనము ఖర్చు పెట్టకుండా ఉంటాం హెల్త్ పరంగా. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ఇన్వాల్వ్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్ డే టు డే. నాట్ ఓన్లీ క్రికెట్, ఎవ్రీ గేమ్ ఈస్ గుడ్. ఓకే, అండ్ క్రికెట్ ఈస్ ఎ రిలీజన్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ వీ హ్యావ్ ఎ గాడ్, రైట్? ఓకే, సో ఎనీవే ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ పీపుల్ హూ హావ్ ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫర్ దర్ ఫ్యూచర్ ఎండీవర్, అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ద విన్నర్స్ యాజ్ వెల్ అస్ రన్నర్స్ ఇన్ ద ఫైనల్స్. థ్యాంక్ యూ. నిర్వాహకులకు, కోచ్లకు, ఇక్కడ ఉన్నటువంటి పీటీలకు, క్రీడాకారులకు అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రియల్లీ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్ సార్. మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ క్రీడాకారులు ఇదవుతున్నారు. ముఖ్యంగా రన్నర్స్కి వచ్చినటువంటి మా గ్రామం టీం, పగిడాల గ్రామంలో మా అన్నయ్య పుల్యాల డిప్యూటీసీ పుల్యాల నాగిరెడ్డి గారు చిన్నతనం నుంచి క్రీడలను ప్రోత్సహిస్తూ ఈరోజు ఒక ఇండోర్ స్టేడియం అక్కడ రావడానికి ప్రోత్సహించారు. లెనిన్ రెడ్డి గారు కావచ్చు, హోంగార్డు ఓంకార్ గారు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి చిన్న పిల్లలు కూడా ఆ గ్రామం విద్యార్థులే. క్రీడల పట్ల ఆ గ్రామానికి చాలా అభిమానం. అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి మా గ్రామ క్రీడాకారులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమం నిర్వహించినటువంటి టీజీ భరత్ గారికి ప్రత్యేకంగా మన గ్రామ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్లేయర్స్ ఎస్పెషలీ క్రికెట్ లవర్స్కి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు విన్నర్స్కి, రన్నర్స్కి, వాళ్ళకి ఇంకా ఎస్పెషలీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఐ థింక్ లాస్ట్ 1 మంత్ దగ్గర 1 మంత్ కష్టపడినాడు పార్థు టీమ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా కష్టపడి ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసిన దానికి ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే స్పాన్సర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎంతమంది స్పాన్సర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ వచ్చింది ఎంతమంది, 500 or 400. ఎందుకంటే లైఫ్ వెరీ డిఫికల్ట్, ఎవరికి వాళ్ళ సబ్జెక్ట్స్లో ఉంటారు, వాళ్ళ పనులలో ఉంటారు. సో ముందుకు వచ్చి ఒక పని చేయాలా అంటే కొంతమంది వచ్చేది. సో కొంతమందిలో మన పార్థు కూడా ముందుకు వచ్చి కష్టపడి ఈవెంట్ని చేయడం అనేది ఆషామాషి కాదండి. మీరు చూస్తారా బ్యానర్ నిండిపోయిందా, బట్ ఇక్కడ మేము స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నాం, మా అంటే ఒక 4-5 మంది ఉన్నాం. సో నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా ఎప్పుడైనా ముందుకు వచ్చి ఇట్లా చేసే ఆర్గనైజర్స్కి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇదేదో వాళ్ళ సంపాదన కోసమో ఏదో చేసేదానికి కాదు, ఏదో చేయాలా సొసైటీకి అని చెప్పి ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహించాలో. చిన్న ఇష్యూస్ ఎప్పుడు ఉంటాయి, ఎక్కడో చోట ప్రతి ఒక్కటి ఉంటుంది మనకి. దానిని మనం పెద్దగా బైనాక్యులర్స్లోనో లేదా పెట్టుకొని చూసి దాన్ని హైలైట్ చేసే పని లేకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా 10 ఇంతలు చేసేదానికి ఉంటుంది. ఈ గ్రౌండ్కి ఎంత కష్టపడినాడో నాకు తెలుసు పార్థు, అంత ఈజీ కాదు. గ్రౌండ్ ఇయ్యలేదు చాలా చోట్ల, ఆయన ఎంత కష్టపడి ఫైనల్గా వర్కౌట్ చేసి రిక్వెస్ట్ చేసి గ్రౌండ్ తెచ్చుకోగలిగినాడు. ఒకటేమంటండి, ఐ థింక్ ఒకటి లైవ్ టెలికాస్ట్ పెట్టారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ 25 డేస్ చేయడం జరిగింది. ఎక్కడా చేయలేదు నాకు తెలిసి ఇట్లా 25 డేస్ ఆర్గనైజ్ చేసి. అది అందరు మీరు చూస్తే క్రికెట్ అనేది మీకు అందరు తెలిసి, ఇట్స్ ఏ గాడ్. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, తర్వాత క్రికెట్ ఈజ్ లైక్ గాడ్, ఇంకొక గాడ్ లెక్క. ఎందుకంటే దట్ ఈజ్ హౌ వీ ప్రే. ఇక్కడ కులాలు మతాలు ఏమి ఉండవు క్రికెట్కి. ఎవ్రీవన్ లవ్స్ క్రికెట్. ఇండియాలో క్రికెట్కి ఇంట్రెస్ట్ లేనోడు ఏ మనిషి ఉండడు నాకు తెలిసి. 99.99% అందరూ లైక్ చేసే క్రికెట్ గేమ్. మీరు కూడా చూస్తుంటే
ఈ మధ్యకాలంలో మనకి యాప్లో వస్తుంటుంది, ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే ఎంతమంది వ్యూవర్స్ ఉంటారని చూస్తుంటారు పైన, 1.5 crore, 2 crores, 2.5 crores, 3 crores కూడా చూస్తుంటారు. 3 crores ఇంటూ 10 వేసుకున్నా 30 crores పీపుల్ కీప్ వాచింగ్ తర్వాత స్టేడియంలో. సో పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండి. ఇప్పుడు కూడా డాక్టర్ గారు చెప్పారు ఇట్స్ వెరీ హెల్తీ. మనం ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలా. నేను ఎప్పుడు అందరికి అదే చెప్తా, ఏ గేమ్ అన్నా ఎంచుకోండి, దాంట్లో ఒక 30 minutes ఫుల్ పుట్ ఫుల్ ఎఫర్ట్స్ ఇన్ టు ఇట్. ఎవరైతే వాచ్ చేస్తుంటారో ఓకే, గ్యాలరీలో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏమంటే, ప్లీజ్ గెట్ ఇన్ టు ఫిట్నెస్ మోడ్ ఒక 45 minutes. ఎందుకంటే ఎక్సర్సైజ్, బీయింగ్ ఫిట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, హార్ట్అటాక్స్ చాలామందికి అయినా, చాలామంది చనిపోవడం జరిగింది, ఎన్నో ఉన్నాయి. సో బేసిక్లీ బీయింగ్ ఫిట్ ఈజ్ ఆల్వేస్ బెటర్. డాక్టర్ని కూడా అవాయిడ్ చేసేదానికి ఉంటుంది, లక్షలు ఖర్చు పెట్టుకునే పనిలే, మా హాస్పిటల్కి వచ్చే పనిలే, ఎవరు హాస్పిటల్కి పోయే పనిలే. సో బీయింగ్ ఫిట్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి. అండ్ సెకండ్ థింగ్, లాస్ట్ థింగ్ ఇస్ విన్నర్స్కి నేను చెప్పేది ఏమంటే, మనం విన్ అయినాము, మేము చాలా పెద్దవాళ్ళము, మేము అందరికన్నా అనేది కాకుండా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తూ పోవాలా. ఇంకా రన్నర్స్అప్కి డిమోటివేట్ అయ్యాల్సిన పని లేదు. యూ హ్యావ్ గుడ్ ఛాన్సెస్ ఇన్ ఫ్యూచర్. నేను చెప్పినట్లు ఇట్లా T10లో ఐ ట్రై టు పుష్, ఐ గివ్ మై బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ దట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద ప్లేయర్స్ అండి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.